మీకోసం మంచి మాటలు మిత్రమా. 6 సంవత్సరాల వయసులో తల్లి తండ్రి లేకుండా మనం ఎలాగైతే ఉండలేమో, 60 సంవత్సరాల వయసులో మన అమ్మ నాన్న కూడా మన తోడు మన ప్రేమ లేకుండా ఉండలేరు మిత్రమా. ఇది మాత్రం ఎవ్వరూ మర్చిపోవద్దు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. కానీ మనసులోంచొచ్చే నిజమైన ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మిత్రమా. అడవికి పోయినా కాని రాముడు రాజే, యుద్ధంలో ఓడిపోయినా కాని ధర్మరాజు రాజే. వ్యక్తిత్వం ఉన్నవాడికి గెలుపుతో సంబంధం లేదు మిత్రమా, రాజ్యంతో కూడా పని లేదు. ఉన్నంత కాలం నువ్వు రాజువే, నిన్ను ఎవ్వరూ కాదనలేరు. ఎప్పుడు ప్రతి దానికి బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది మిత్రమా. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితమే తల వంచుకుంటుంది. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మాంతం మనల్ని ప్రేమిస్తుంది. అందుకే అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు. అమ్మ ఎప్పటికీ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. మిత్రమా, సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునే వాడికి వాటంతట అవే కలిసి వస్తాయి మిత్రమా. ఒక వ్యక్తి ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు అంటే అతను ఎంతో తీవ్రమైన కఠినమైన పరీక్షలను ఎదుర్కొని ఉంటాడో ఎవ్వరికీ తెలియదు మిత్రమా. ఒకటి బాగా గుర్తుంచుకో మిత్రమా, మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో ప్రారంభమై కష్టాలతో ముగుస్తుంది, అదే మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. అమ్మతో ప్రేమగా మాట్లాడాలి, నాన్నతో మర్యాదగా మాట్లాడాలి, సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి, సోదరుడితో మితిమీరకుండా మాట్లాడాలి, చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి, దేవుడితో మౌనంగా మాట్లాడాలి, భార్యతో మనసు విప్పి మాట్లాడాలి. ఎవరితో ఎలా మాట్లాడినా వారి మనసు నొప్పించకుండా మాట్లాడడమే వివేకం మిత్రమా. స్త్రీ పురుషుల మధ్య స్నేహం ఉంటే అది తప్పుడు బంధమే అయి ఉండాలా మిత్రమా? ఎన్నో స్నేహాలు పవిత్రంగా నిజాయితీగా ఆదర్శంగా మన కళ్ళ ముందే కనిపిస్తున్నా కానీ మారని మార్చుకోలేని నైజం. వారి తత్వం ఎలాంటిదో వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. మరి దీన్ని మాత్రం ఎవ్వరూ మార్చలేరు. నువ్వు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటావు, నీకేమీ సమస్యలు లేవా అని నన్ను ఎవరైనా అడిగితే నేను చెప్పే నా సమాధానం ఒక్కటే మిత్రమా, ఈ భూమి మీద మన జీవితమే శాశ్వతం కాదు. అలాంటిది మనకున్న ఈ కష్టాలు శాశ్వతమని ఎందుకు అనుకుంటారు? ఈ రోజున్న కష్టాల గురించి బాధపడుతూ కూర్చుంటే రేపటి మన బంగారం లాంటి భవిష్యత్తును కోల్పోతాము మిత్రమా. జీవితం చాలా చిన్నది, అందుకే బ్రతికినంత కాలం నవ్వుతూ బ్రతకాలి. మన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ బ్రతకాలి, అదే గొప్ప జీవితం. మన వాళ్లను మన మాటలతో చేతలతో బాధ పెట్టకుండా ఉండడమే గొప్పతనం. మనిషి తల్ల క్రిందులుగా తపస్సేసినా కూడా తను సంపాదించిన దానిలో ఒక్క రూపాయి కూడా తను పోయేటప్పుడు తీసుకు వెళ్ళలేడు. కానీ మనం అందరికీ పంచిన ప్రేమ మాత్రం మన వాళ్ల గుండెల్లో స్థిరస్థాయిగా మిగిలిపోతుంది. మనం ఇతరులకు చేసిన సహాయం పుణ్యం రూపంలో మరో జన్మకు పునాదవుతుంది మిత్రమా. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఈ నడుమనున్న ప్రయాణమే జీవితం మిత్రమా. డబ్బున్నవాడినని గర్వపడకు, బలవంతుడనని వెర్రవేగకు. మన జీవితం చదరంగం లాంటిది మిత్రమా. ఆట ముగిసాక రాజు బట్లు చేరేది ఒక పెట్టిలోనే అని మాత్రం గుర్తుంచుకో. మనం చెయ్యని తప్పులకు కూడా మనపై నిందలను వేస్తారు కొందరు. మనం చేసిన తప్పులను కూడా క్షమించి మనం సంతోషంగా ఉండేలా చూస్తారు తల్లిదండ్రులు. ఇది ఎప్పటికీ మర్చిపోకండి మిత్రమా. తల్లిదండ్రుల్లో ఉన్న లోపాలు మనం వెతకవచ్చు, కానీ మనలో ఉన్న లోపాలు మాత్రం వాళ్ళు వెతకరు.
ఎవరు మన మేలు కోరేవాళ్ళో, ఎవరు మన కీడు కోరేవాళ్ళో తెలుసుకోవడమే విజ్ఞత మిత్రమా. అందం అని ఎప్పుడూ ప్రాకులాడకు. చివరికి ఎంత అందమైనా మట్టిలో కలవవలసిందే. డబ్బు ఉందని అహంకారంతో తప్పులు చెయ్యకు మిత్రమా. జబ్బులు వస్తే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. కన్నవాళ్లను ఎప్పుడూ అవమానించకు మిత్రమా. వాళ్ల దయతోనే మనం ఈ రోజిలా ఉన్నాం. మన అమ్మా నాన్న వాళ్ల స్థాయికి మించే మనల్ని పెంచుతారు మిత్రమా, మర్చిపోకండి. అమ్మా నాన్న సంపాదించి ఇవ్వలేదని వాళ్లను నిందించడం కాదు. నువ్వు బాగా సంపాదించి నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేలా ఆలోచించు. నువ్వు సంపాదించాలంటే మార్గం చెప్పనా మిత్రమా. విద్యను అభ్యసించు, అవకాశాలను అందిపుచ్చుకో, పరిస్థితులను గమనించు, సమస్యలను ఆలోచించు, పరిష్కారాలను అన్వేషించు, మంచి నిర్ణయాలను తీసుకో, అవరోధాలను అధిగమించు, సమయాన్ని వృధా చెయ్యకు మిత్రమా. నీ విజయానికి ఇదే మార్గదర్శకం. విజయం గొప్పది కాదు, సాధించిన వాడే గొప్పవాడు. బాధపడడం గొప్ప కాదు మిత్రమా, బాధను తట్టుకోగలిగిన వాడే గొప్పవాడు. బాంధవ్యాలు కలిగి ఉండడం గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకోగలిగిన వాడే గొప్పవాడు. ఖాళీ సీసాలు కొనుక్కునేవాడు మేడలు మిద్దెలు కడుతున్నాడు. ఆ సీసాలు ఖాళీ చేసేవాడు ఉన్నదంతా అమ్ముకుంటున్నాడు. కాదనగలరా మిత్రమా? ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు మిత్రమా.